నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలకమైన స్థానాల్లో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారుల్లో కొంతమందికి ఆయన మకిరి పట్టుకున్న సంగతి తెలిసిందే జగన్ చేయించిన అక్రమాలు అమలు చేసేది వీరే కాబట్టి ముందు బుక్ అయ్యేది అధికారులే అటు ఏబి ఫైబర్ నెట్ అయినా ఇసుక కుంభకోణం అయినా అధికారులే బలవుతున్నారు ఇప్పుడు ముంబైకి చెందిన హీరోయిన్ను వేధించిన కేసులో కూడా ఇద్దరు ఐపీఎస్లు ఇరుక్కున్నారు జగన్ హయాంలో నిజాయితీగా వ్యవహరించిన అధికారులు కూడా ఉన్నప్పటికీ కొందరు మాత్రం జగన్ చేతి నీళ్లు తాగుతూ ఆయనకు పూర్తిగా సెరెండర్ అయిపోయారు జీ హుజూర్ అంటూ అధినేత ఆదేశాలను పళ్ళు పోకుండా చేసిన ఉన్నతాధికారులు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది ఇప్పుడు ముంబై హీరోయిన్ను వేధించిన కేసులో ఇద్దరు ఐపీఎస్లు కాంతి నానా టాటా విశాల్ గున్ని హాట్ టాపిక్ అయ్యారు ఈ అధికారులు తనను చంపడం తప్ప మిగతా అన్ని రకాలుగా వేధించారని ఇప్పటికే బాధితురాలు ఆరోపిస్తున్నారు దీన్ని బట్టి సదరు ఐపీఎస్లు అధికార పక్షానికి ఏ రకంగా కొమ్ము కాశారో వారి నుంచి ఎంత మొత్తం లబ్ధి పొందారో ఊహించుకోవచ్చు జగన్ సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన కాంతిరాణ టాటా వ్యవహరించిన తీరు ముందు నుంచి వివాదాస్పదమే జగన్ అరాచకాలకు కొమ్ము కాసిన ఆయన బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టేవారు సజ్జల వంటి వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కాంతిరాణ ఏ స్థాయిలో అరాచకాలకు పాల్పడ్డారో చెప్పేందుకు ఈ హీరోయిన్ ను వేధించిన కేసు ఒక ఉదాహరణ అని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది ఆయన హయాంలో జరిగిన ఇలాంటి అరాచకాలపై విచారణ జరిపించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కేసులో కాంతిరాణా టాటా పేరు ఉండడంతో త్వరలో ఆయనకు గడ్డు పరిస్థితే అని చెబుతున్నారు ఇక మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని విజయవాడ డీసీపీగా పనిచేశారు హీరోయిన్ ఉదంతం జరిగే సమయంలో ఆయన అదే పోస్ట్లో ఉన్నారు ఈయనకు రీల్స్ స్టార్గా పేరుంది చూసేందుకు సిన్సియర్ యువ పోలీస్ అధికారిగా కనిపిస్తూ ఉంటారు ఆయన పోలీస్ డ్రెస్లో డ్యూటీ చేస్తున్న రీల్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి ప్రభుత్వానికి అనేక విషయాల్లో అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి అప్పుడప్పుడు మీడియాపై చిందులు తొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి వైసీపీ అనుకూలురైన సిపి డిసిపి ఇద్దరూ కలిసి హీరోయిన్ను ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించారు పైగా ఆమెపై ఫోర్ కేసులు బనాయించి హీరోయిన్ను ఆమె ఫ్యామిలీని గురి గురిచేశారని ఆరోపణలు బలంగా ఉన్నాయి ఇలా ఐపీఎస్ అధికారులే ప్రభుత్వానికి ఈ స్థాయిలో తొత్తులుగా పనిచేయడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హైలైట్ అయింది వీరి తీరు కారణంగా ఏపీ పరువు కూడా పోయే పరిస్థితి దాపురించింది అందుకే రాణా టాటా విశాల్ గుండీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి